వెల్కమ్ టు ట్రెండీ టీవీ. ముంబై ఇండియన్స్ టీం 2024 కోసం ఇప్పటికే తనదైన రీతిలో భారీ ఎత్తున ప్రయోగాలు చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇప్పటికే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా ప్రకటించిన ముంబై టీం కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. దాంతో రోహిత్ శర్మనే మళ్ళీ కెప్టెన్ గా ఉండబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో రోహిత్ శర్మని ట్రేడింగ్ విధానం ద్వారా తీసుకోవడానికి ప్రతి ఒక్క టీం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి టీమ్ ని మళ్ళీ రోహిత్ శర్మకి అప్పగిస్తుంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్ టీమ్ తో కొనసాగాలనే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తుంది. నిజానికి రోహిత్ శర్మ లాంటి ఒక దిగ్గజ కెప్టెన్ ని కోల్పోవడం అనేది ఆ టీమ్ కి చాలా మైనస్ అవుతుందనే చెప్పాలి. ఇప్పుడు రోహిత్ శర్మ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ గుజరాత్ టీంలతో చర్చలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రెండు టీంలలో ఏదో ఒక టీమ్ లోకి రోహిత్ శర్మ వెళ్లే ఆలోచనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మని ట్రేడింగ్ విధానం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి అతన్ని కొనుగోలు చేసేందుకు ఈ రెండు టీంలు ఆసక్తి చూపిస్తుంది. ఇక రోహిత్ శర్మ అభిమానులు మాత్రం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ లో కొనసాగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రోహిత్ కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. కాబట్టి రోహిత్ శర్మ బయటికి వెళ్లి వేరే టీమ్ లో ఆడితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వేదికగా తెలియజేస్తున్నారు. దీని పట్ల రోహిత్ శర్మ కూడా ముంబై టీమ్ ని వదిలేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో ఆడిన టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడంతో రోహిత్ శర్మ మీద మరికొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మని గుజరాత్ టీం లేదా ఢిల్లీ టీం రెండింటిలో ఏదో ఒకటి తీసుకునే ఆలోచనలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.